ఇక్కడ ఈ కాంపిటీషన్ క్విజ్ కాంపిటీషన్ ఇన్న ఏళ్ళ నుంచి చాలా చక్కగా జరుగుతుంది. సో మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హోప్ ద బెస్ట్ ఇన్ విన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మాట్లాడక సార్ మాట్లాడతారు. మేడం రేఖ గారిని ఒక నిమిషం మాట్లాడవలసింది పోతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. రిలయన్స్ సంబాని క్విజ్ స్టూడెంట్స్కి ఒక చక్కటి మోటివేషన్, లాస్ట్ 13 ఇయర్స్ నుంచి కూడా ఒక టైప్ ఇన్స్పిరేషన్ టు ఆల్. ఎంతో మంది విన్ అయిన వాళ్ళందరూ కూడా ఈ రోజున మంచి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన జిల్లా నుండి ఇంతమంది స్టూడెంట్స్ రావడానికి ప్రత్యక్ష కారణమైనటువంటి టీచర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ టీచర్స్ అందరూ కూడా కష్టమైన భారమైనా సరే మన పాఠశాలలో చదివే విద్యార్థులు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఎంత కష్టపడి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది, వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచి 80 స్కూల్స్ రిజిస్టర్ అయినాయి, ప్రైవేట్ స్కూల్స్ నుంచి 45 స్కూల్స్ రిజిస్టర్ అయినాయని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఈరోజు సెలవులు, ఈరోజు అనుకోకుండా పబ్లిక్ హాలిడే వచ్చింది, సెలవు ఇచ్చారు ఎలక్షన్ గురించి. అయినప్పటికి కూడా ఇంతమందిని తీసుకొచ్చారన్న ఘనత ముఖ్యంగా ఎవరికి, టీచర్స్కే దక్కుతుంది. మరొకసారి టీచర్స్కి ఒకసారి క్లాప్ కొట్టండి. అదేవిధంగా స్టూడెంట్స్లో కూడా ఉత్సాహం ఉండాలి. మెయిన్ టీచర్స్లో ఉత్సాహం ఉండి స్టూడెంట్స్లో ఉత్సాహం లేకపోతే ఇక్కడికి రాలేరు. కనుక మీలో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది. ఎందువల్ల, వీళ్ళు ఏం ఇస్తారో మన రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఏం ఇస్తారో ప్రతి సంవత్సరం ఏం ఇస్తున్నారు, ల్యాప్టాప్లు ఇస్తున్నారు. మాకెందుకు, మా స్కూల్కి ఎందుకు ల్యాప్టాప్ రాకూడదనే పట్టుదల కృషి మెయిన్ విద్యార్థుల ఉంది. కనుక ఆ పట్టుదల కృషి ఎంతవరకు తీసుకొచ్చింది, ఎక్కడ వరకు తీసుకొచ్చిందండి, ఆన కళాకేంద్రం వరకు తీసుకొచ్చింది. మెయిన్ మీలో పట్టుదల కృషి లేకపోతే ఇంత దూరం మీరు రాలేరు. మీ కృషికి ఫలితంగా ఉపాధ్యాయులు ఇక్కడ తీసుకొచ్చారు. కనుక మిమ్మల్ని అభినందిస్తున్నాం జిల్లా విద్యాశాఖ తరఫున. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నందుకు రిలయన్స్ కంపెనీ వారికి ఎవరు గుర్తొస్తారు, సుబ్రహ్మణ్యం గారు గుర్తొస్తారు. రిలయన్స్ మీజంటే సుబ్రహ్మణ్యం గారికి గుర్తొస్తారు. ఈ రిలయన్స్ మీజ్ జరగాలంటే దానికి వెనుక ఉండి నడిపించే వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు. ఒక సినిమా ఆడాలంటే హీరో హీరోయిన్ కాకుండా వెనక ఉండి నడిపిస్తారు ఎవరు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్, మిగతా జనాంగం. అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ ఆ క్విజ్ కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే సుబ్రహ్మణ్యం